హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ గారేజ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారు అంటే మీ యూట్యూబ్ ఛానల్ కి కస్టమ్ యూఆర్ఎల్ ఏ విధంగా పొందాలి, అదే విధంగా మీ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించినటువంటి కస్టమ్ యూఆర్ఎల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. फ्रेंड्स, यूट्यूब चैनल की कस्टम यूआरएल पोंदाली अंटे फर्स्ट ऑफ ऑल कस्टम यूआरएल एलिजिबिलिटी अयिते उंडाली. ई एलिजिबिलिटी रावाली अंटे कोनी कंडीशन्स अयिते उन्नाई. आ कंडीशन्स अन्नी ओके अयिते मी यूट्यूब चैनल की कस्टम यूआरएल क्रिएट चेसुकोवच्चु. फ्रेंड्स, आ एलिजिबिलिटी कंडीशन्स मनम अब्जर्व चेसिनट्लयिते फर्स्ट कंडीशन मी चैनल की 100 सब्सक्राइबर्स उंडाली. सेकंड कंडीशन मीरु मी चैनल क्रिएट चेसि 30 डेस अयिते कंप्लीट अयि उंडाली. थर्ड कंडीशन मीरु मी चैनल आइकॉन नी कंपलसरीगा अप्लोड चेसि उंडाली, अंटे मी चैनल प्रोफाइल फोटो अप्लोड चेयालन्नमाट. फ्रेंड्स, लास्ट कंडीशन चूसिनट्लयिते मीरु मी चैनल आर्ट नी अप्लोड चेसि उंडाली, अंटे मीरु मी यूट्यूब चैनल नी ओपन चेसिन वेंटने मनकि टाप लो कनिपिस्तुंदि कदा चैनल आर्ट, सो दानि मीरु अप्लोड चेसि उंडाली. फ्रेंड्स, ई फोर कंडीशन्स की मीरु गनुक एलिजिबल अयिते मीरु मी चैनल कस्टम यूआरएल नी अयिते क्रिएट चेसुकोवच्चु. ओके फ्रेंड्स, इप्पुडु मीरु मी यूट्यूब चैनल कस्टम यूआरएल एला क्रिएट चेयालो चूडंडि. ओके फ्रेंड्स, ముందుగా మీరైతే మీ యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేయాలి. సో వన్స్ ఓపెన్ చేశాక మనకి రైట్ సైడ్ టాప్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీ ఛానల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేశాక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నెక్స్ట్ పేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానైతే మీరు క్లిక్ చేయాలి. సో వన్స్ క్లిక్ చేశాక మనకైతే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. सो मीरु आ पेज नी कास्त किंदकी स्क्रोल चेसि चूसिनट्लयिते मीकु कस्टम यूआरएल अनि कनिपिस्तुंदि. सो मीरु राइट साइड चूडोच्चु इक्कड मीकु एनेबल अने ऑप्शन कूडा कनिपिस्तुंदि. सो एप्पुडु मीकु इक्कड एनेबल अनि कनिपिस्तुंदंटे, सो वन्स मीकु ऑलरेडी नेनु चेप्पानु, सो फोर एलिजिबिलिटी कंडीशन्स अयिते नेनु चेप्पडं जरिगिंदि. सो आ फोर एलिजिबिलिटी कंडीशन्स की मीरु गनुक एलिजिबल अयिते सो अप्पुडु मात्रमे मीकु इक्कड स्टेटस अनेदि एनेबल अनि कनिपिस्तुंदि. सो अंतवरकु मीकु कनिपिंचदु. ओकेना फ्रेंड्स, మీకు ఇక్కడ ఎనేబుల్ అనే ఆప్షన్ కనిపిస్తే సో దాని మీదైతే మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత మనకైతే పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో దానైతే మీరు కాస్త కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ కస్టమ్ యూఆర్ఎల్ ఉంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో వన్స్ క్లిక్ చేశాక మనకైతే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదే విధంగా మీ ఛానల్ కి సంబంధించినటువంటి కస్టమ్ యూఆర్ఎల్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా youtube.com/c/studygarage ఉంది కదా, సో ఇది మా ఛానల్ కి సంబంధించినటువంటి కస్టమ్ యూఆర్ఎల్. సో అదే విధంగా మీ ఛానల్ కి సంబంధించినటువంటి కస్టమ్ యూఆర్ఎల్ కూడా అక్కడ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో మనకైతే ఇక్కడ టూ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఆల్రెడీ యూట్యూబ్ వాళ్ళే ఒక కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే సో ఫస్ట్ ఆప్షన్ ని మీరు హైలైట్ చేసి ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. లేదు మీ ఛానల్ నేమ్ తర్వాత మీరు ఏదైనా సఫిక్స్ ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్ అయితే మీరు హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాడ్ ఏ ఫ్యూ క్యారెక్టర్స్ అని ఉంది కదా, సో మీరు ఏదైతే క్యారెక్టర్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాటైతే మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకైతే ఒక చెక్ బాక్స్ అనేది ఉంది. సో ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద కస్టమ్ యూఆర్ఎల్ ఉంది కదా, సో ఆ చెక్ బాక్స్ ని మీరు టిక్ చేయాలి. సో వన్స్ టిక్ చేశాక మీరు రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే చేంజ్ యూఆర్ఎల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కస్టమ్ యూఆర్ఎల్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. సో అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఏంటంటే యూట్యూబ్ అనేది మనకి ఒకసారి ఛాన్స్ ఇస్తుంది కస్టమ్ యూఆర్ఎల్ క్రియేట్ చేసుకునే దానికి. సో కాబట్టి మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసుకునేటప్పుడే కస్టమ్ యూఆర్ఎల్ ని నీట్గా అన్నీ తెలుసుకొని సో నీట్గా క్రియేట్ చేసుకోండి. సో ఎందుకంటే మళ్ళీ మనకి అగైన్ ఇంకో ఛాన్స్ ఉండదు కాబట్టి. సో మనం ఫస్ట్ టైం క్రియేట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జనరేట్ చేసినటువంటి కస్టమ్ యూఆర్ఎల్ వర్క్ అవుతుందో లేదో తెలుసుకుందాం. సో అందుకోసం మీరు ఏం చేయాలి అంటే మీరు జనరేట్ చేసినటువంటి కస్టమ్ యూఆర్ఎల్ ని తీసుకెళ్ళి సర్చ్ ఇంజిన్లో పేస్ట్ చేయండి, లేకుంటే ఎంటర్ చేయండి. సో వన్స్ ఎంటర్ చేశాక మీకైతే దాని రిలేటెడ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, ఆర్ఎల్స్ మీ ఛానల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దానివల్ల మీరు అర్థం చేసుకోవచ్చు సో మీ కస్టమ్ యూఆర్ఎల్ అనేది వర్కింగ్లోనే ఉందని. ఓకేనా ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టడీ గారేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.